వానాకాలం వచ్చి నెల రోజులైతున్నది ఆయన ఇప్పటికీ ఒక్క ఆయమన్న వాన పడలేదు మన ముఖాన అదే అటు ఢిల్లీ ముఖానైతే వద్దంటే దంచి కొడుతున్నాయి ఒక వానలు కాదు వానలు సల్లగుండా సూడూరి ఎంత షేరున్నదో ఏం వానలు వానలు సల్లగుండా ఉత్తరం మొత్తం యమ ఊగుడు ఊగిపోతున్నది గడియ కూడా గెర్విస్తలేదు వానకామరా జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ అసొంటి రాష్ట్రాల నుంచి వచ్చేటి వరదతోటి యమునా నది ఎన్నడ లేనంత దొక్కుతున్నది ఢిల్లీలోనైతే ప్రమాద స్థాయిని మించి పరుగులు పెడుతున్నది నీళ్ల లెవెల్ ఇంకా వెరుగుతున్నది అంటుర్రు అధికారులు ఇప్పటికైతే రెండు వందల ఐదు మీటర్లు అటు ఇటుగానే ఉన్నదట నీళ్ల లెవెల్ ఇంకో రెండు మీటర్లు పెరుగుతే తిప్పల తప్పదంటూర్రు వాహన కొట్టుడు ఆగితే గాని లేదంటే పెద్ద గండమే ఉన్నది పొర్రి ఇప్పటికే యమునా ఉగ్ర రూపంతో ఢిల్లీలో వంపున్న జాగల్లా వరదలోటి నిండినే గడియ గడియకో గండం అన్నట్టు తయారైంది అధికారులు రంగంలకు దిగి వంపు జాగల్లో ఉన్న పబ్లిక్ నంతా ఇండ్లు ఖాళీ చేయించుతున్నారు ఇక ఏ క్షణాన ఏమైతుందో అన్నట్టు అటు ఢిల్లీలో ఉన్న పాత రైల్వే బ్రిడ్జ్ మీదకి రైలు ఓనిస్తలేరు వందే భారత్ రైళ్ల కాడ నుంచి వట్టి రైళ్ల దాకా అన్నిటిని రద్దు చేసిర్రాట ఇంకొన్నిటిని దారి మరలిస్తున్నారట ఇక ఢిల్లీ ముచ్చట ఇట్లుంటే అటు హిమాచల్ ప్రదేశ్ లో బియాస్ నది భయపడుతున్నది ఇప్పటికే చాన ఏరియాలు నీళ్ల మునిగినాయి వంతెనలు రోడ్లు కాడికి కొట్టుకుపోయినాయి చాన జాగల్లా రెడ్ అలర్ట్ పెట్టిర్రు అయితే సల్లని ఏంటిదంటే బేస్తారం సంది హిమాచల్ ప్రదేశ్ లో వానలు పెద్దగా ఏం కానీ కాని పంజాబ్ రాజస్థాన్ హర్యానా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ముఖాన్నైతే ఇంకా మూడొద్దులు డ్యూటీ చేస్తాడట వరుణ్ బాబు గటివానలే పడతాయని అంటుర్రు వాతావరణ శాఖ చార్ధాం యాత్రకు పోయేటోళ్లు పైలంగా ఉండాలి అని అంటుర్రు ఇప్పటికే అటు అమర్నాథ్ యాత్రను నిలుపుదల చేసిర్రు ఇంకెంతకున్నదో ఏమో వానలు ఇంకున్నాయనంటేనే గజ్జు అంటున్నది పానం ఇంటున్నారా ఢిల్లీ పబ్లిక్ జర్ర పైలం మరి